സ്വാമി ശരണം, സ്വാമിയെ ശരണമേപ്പ, ഷഡ്ശാസ്ത്ര ശരണമേപ്പ. കിരണിന്റെ പ്രേക്ഷകർക്ക് നമസ്കാരം. സ്വാമി ശരണം. మనకు నాగదోషం, రాహుకేతుల దోషం, అష్టకాల నాగదోషం, నవనాగదోషం, ద్వాదశ నాగదోషం. అయితే నాగదోషం అనేది ప్రతి ఒక్క రాశి వారికి, ప్రతి ఒక్కరు కూడా నాగదోషం అనేది ఉంటుంది. ఈ నాగదోష కార్యక్రమాన్ని మనం ఎలా తగ్గించుకోవాలి, నాగదోషం అనేది ఎలా తొలగించుకోవాలంటే, మనకు ప్రతి నెలలో నాగుల పంచమి, నాగుల చవితి అనేది, అంటే పంచమి చవితి వస్తుంటుంది. పంచమి చవితి మంగళవారాలలో, ఆదివారాలలో వస్తే చిన్న రెమెడీ చెప్తాను, అది చేసుకోండి. తర్వాత ప్రత్యేకంగా నాగుల చవితి కానీ, నాగుల పంచమి కానీ వచ్చిన రోజు కూడా ఈ రెమెడీ చేస్తే చాలా బ్రహ్మాండంగా మనలో ఉన్న నాగదోషాన్ని తగ్గించుకోవచ్చు. మనకు నాగదోషం ఉంటే సంతాన ప్రాబ్లమ్స్ కానీ, తర్వాత ఉద్యోగ ప్రాబ్లమ్స్ కానీ, కళ్యాణ ప్రాబ్లమ్స్ కానీ మనకు వస్తుంటాయి అన్నమాట. ఒక్కొక్క అంటే నాగదోషం వచ్చేసి కర్కటాసనం నుంచి శంఖపాల దాకా 12 రాశులలో ఒక్కొక్క రాశికి సంబంధించిన ఒక్కొక్క నాగదోషం ఉంటుంది. లగ్నం నుంచి లెక్క పెడుతూ మనము నాగదోషాన్ని గురించి చెప్తుంటాం అన్నమాట. నాగదోషానికి సంబంధించిన ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే, దోషాలు ఉంటే, ఉన్నత స్థాయికి ఎదిగేటప్పుడు మనకు డౌన్ ఫాల్స్ వస్తుంటాయి. ఒక వర్క్ మనం సక్సెస్, బిజినెస్లో సక్సెస్ అయ్యే సమయానికి దోషం వల్ల కిందికి వచ్చేస్తుంటాం అనమాట. మనము ఎలా అయితే బిజినెస్ పరంగా, అలా బిజినెస్ పరంగా ఉన్న మంచి రేజ్కి వెళ్ళి మళ్ళీ కిందికి వచ్చేస్తుంటాం దోషం వల్ల. అలానే సంతాన ప్రాబ్లమ్స్ వస్తుంటాయి, అలానే కళ్యాణానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తుంటాయి, అలా మనకు నాగదోషానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. ఈ మనకు ఉన్నత స్థాయికి వెళ్ళేటప్పుడు ఈ నాగదోషం ప్రాబ్లం వచ్చినప్పుడు, ఇబ్బంది అవుతున్నప్పుడు వచ్చిన రెమెడీ పరంగా మనం ముందుకు వెళ్ళొచ్చు. ఎలా అంటే మన నాగుల పంచమి కానీ, నాగుల చవితి చేసుకోవచ్చు. తర్వాత ప్రతి నెల పంచమి చవితి వచ్చిన కూడా చేసుకోవచ్చు. మంగళవారం, ఆదివారం వస్తే ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది. మనము నాగుల పుట్ట ఉంటుంది కదా, నాగుల పుట్టలో పుట్టకాడకి వెళ్ళి పుట్ట పూజ చేసేసి, పుట్టకు సంబంధించిన పుట్ట పూజ చేసేసి, మన నైవేద్యాలు ఇటు సమర్పించేసి, పుట్టకు పాలు ఇటు పోసేసిన తర్వాత ఆ పుట్టమన్ను కొంచెం తీసేసుకోవాలి. ఆ పుట్టమన్ను కొంచెం తీసేసుకొని దానికి పసుపు కుంకుమ వేసాం కదా, ఆ పసుపు కుంకుమ, ఆ కొంచెం పుట్టమన్ను తీసుకొని రాగి కానీ వెండి కానీ తాయితలో ఆ పుట్టమన్ను వేసేసుకొని మన మెడలో ధరించుకుంటే ఈ నాగదోషం అనేది చాలా మట్టుకు తగ్గుముఖం ఉండి మన పనులని, కార్యక్రమాలను జరుగుతుంటాయి. సరే సంతాన పారాయణం కానీ, కళ్యాణ ప్రాబ్లమ్స్ కానీ ఏవైనా కూడా మనకు నాగదోషం వల్ల ఎలాంటి ఇబ్బందులు వచ్చినా కూడా మనకు ఆ రెమెడీస్ ద్వారా, ఆ పుట్టలో ఉన్న ఆ పుట్టమట్టి రెమెడీ ద్వారా మనకు తగ్గించే అవకాశం ఉంటుందన్నమాట. స్వామి శరణం,